హాయ్ ఫ్రెండ్స్, ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరెంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. 1933 డిసెంబర్ 18న కొణిదెల నాగబాబు పద్మజ దంపతులకు జన్మించింది నిహారిక. తెలుగు సినీ పరిశ్రమలో రారాజు మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు కుమార్తె, మరోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య కూతురుగా పుట్టిన నిహారిక ఎవరూ ఊహించిన విధంగా హీరోయిన్ అయింది. ఈ విషయంలో కొంతమంది మెగా అభిమానులు అసంతృప్తి వ్యక్తపరిచారు కూడా. మెగా కాంపౌండ్ నుంచి దాదాపు 10 మంది హీరోలు వచ్చారు, ఇంకా వచ్చినా ఆదరిస్తారు, కానీ ఒక్కరు కూడా హీరోయిన్గా రాకూడదని అభిమానుల ఆశ. ఎందుకంటే తమ హీరో కూతురు వేరే హీరో పక్కన ఆడి పాడకూడదని. కానీ నిహారిక అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుని పోయింది. పట్టుదలతో హీరోయిన్ అయింది. నిహారిక చలాకీతనం, ఆమె మాటలు, టాలెంటు ఆమెను హీరోయిన్గా చేశాయి. నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ నిహారిక కంటే దాదాపు 4 ఏళ్ళు పెద్ద. అయితే వరుణ్ చిన్నప్పుడు చాలా లావుగా ఉండేవాడు, నిహారిక చాలా సన్నగా ఉండేది. అందువలన నిహారిక ఎప్పుడు వరుణ్ తేజ్ని ఆట పట్టించేది. ఇద్దరు ఎప్పుడూ కొట్లాటుతోనే గడిపేవారు. వీరి చిన్నతనమంతా మద్రాసులోనే సాగింది. అప్పటికింకా మెగాస్టార్ గారు పూర్తిగా హైదరాబాద్ షిఫ్ట్ అవ్వలేదు. పిల్లలందరూ మద్రాసులో పద్మశేషాద్రి బాలభవన్లో చదువుకున్నారు. పద్మశేషాద్రి బాలభవన్లోనే రామ్ చరణ్, సుస్మిత, శ్రీజ, అల్లు వెంకటేష్, అల్లు అర్జున్, శిరీష్, వరుణ్ తేజ్ చదివేవారు. వీరితో పాటు నిహారికని కూడా అక్కడే చేర్పించారు. అయితే ఆమె చేరిన సంవత్సరానికే అక్కడి నుండి హైదరాబాద్ వచ్చేశారు అందరూ. ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్న జూబ్లీ స్కూల్లోనూ పబ్లిక్ స్కూల్లోనూ నిహారిక స్కూలింగ్ సాగింది. ఆ తర్వాత ఆమె కాలేజీ చదువుతున్నప్పుడే 2010లో నాగబాబు గారు ఆరెంజ్ సినిమా తీసి పూర్తి నష్టాల్లో కూరుకుపోయారు. ఆ సమయంలో నాగబాబు గారి ఆర్థిక పరిస్థితి తారుమారైపోయింది. అప్పటి వరకు నాగబాబు సీరియల్స్, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ గడిపేసేవారు. అయితే మగధీర తర్వాత రామ్ చరణ్ సినిమా కావడం చేత సినిమాకి మంచి హైపు వచ్చి లాభాలు వస్తాయని, ఆర్థికంగా సెటిల్ అవ్వచ్చని నాగబాబు రామ్ చరణ్తో సినిమా ప్లాన్ చేశాడు. కానీ తీవ్రంగా నష్టపరిచిందే ఆ సినిమా. దాంతో నాగబాబు అప్పుల్లో కూరికిపోయాడు. ఎంతోమంది ఫైనాన్సర్ దగ్గర అప్పులు తీసుకొచ్చాడు. ఆ సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడు. కానీ పిల్లలు అనాథలైపోతారని, పైగా తను చనిపోతే అన్నయ్యకి తమ్ముడికి చెడ్డ పేరు వస్తుందని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు నాగబాబు గారు. అప్పటికి నిహారిక ఇంటర్ చదువుతుంది. తనకు కూడా సినీ పరిశ్రమలో ఏదైనా అవ్వాలని ఉండేది. కానీ మెగా ఫ్యామిలీ నుండి ఆడపిల్ల తెరపై కనిపిస్తే అభిమానులు, కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారా లేదా అనే భయంతో ఉండేది నిహారిక. అయితే ఎప్పుడైతే తండ్రి కష్టాల్లో ఉన్నాడని తెలుసుకుందో తను తప్పకుండా నటిని అవుతానని నిర్ణయించుకుంది. ఆ విధంగా తండ్రికి ఎంతో కొంత చేదోడుగా ఉండాలని ఆమె అభిప్రాయం. అయితే నిహారిక నటి అవుతానని చెప్పడంతో మొదట పద్మజ గారు వద్దని వారించారు. కానీ నాగబాబు గారు ప్రోత్సహించారు. ఆయన ప్రోత్సహించింది ఆమె డబ్బు సంపాదిస్తే ఆర్థిక కష్టాలు తీరుతాయని కాదు. ఆయనకి ఆ ఉద్దేశం కూడా లేదు. ఆడపిల్లల్ని ప్రోత్సహించాలి, వారు కూడా పురుషులతో సమానంగా బ్రతకాలని, వారికి ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని, వారు వంటగదికే పరిమితం కాకూడదని నాగబాబు గారు భావించి కూతురిని ప్రోత్సహించారు. 2013లో జబర్దస్త్ మొదలైంది. జడ్జిలుగా నాగబాబుని, రోజాని ఎంపిక చేశారు ఆ టీవీ షో నిర్వాహకులు. ఆ షో సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో నాగబాబు గారికి పేరు వచ్చింది. దాని ద్వారా మరికొన్ని అవకాశాలు వచ్చాయి. ఈలోగా వరుణ్ తేజ్ హీరో అవ్వడం, అప్పులన్నీ తీరిపోవడం జరిగింది. నాగబాబు గారికి అంతకుముందే, అంటే నాగబాబు గారు సూసైడ్ చేసుకోవాలనుకున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ గారు కొంతవరకు అప్పులన్నీ తీర్చేశాడు. ఇంకా తీరకపోతే తను ఉంటున్న ఇల్లు కూడా అమ్మేస్తానని కూడా భరోసా ఇచ్చాడు. రామ్ చరణ్ కూడా తనకు రావాల్సిన బ్యాలెన్స్ వద్దనేశాడు. నాగబాబు గారి మేజర్ అప్పు తీరిపోవడంతో పవన్ కళ్యాణ్ని ఇల్లు అమ్మొద్దని, మిగతాది నేనే తీరుస్తానని, ఎలాగో వరుణ్ బాబు హీరో అయ్యాడు కాబట్టి అప్పుల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదని నాగబాబు గారు పవన్ కళ్యాణ్తో అన్నారు. అప్పుడప్పుడు నిహారికని ప్రాక్టికల్ ప్రాబ్లం లేకుండా జబర్దస్త్ షూటింగ్కి తెస్తుండేవారు నాగబాబు గారు. ఆ తర్వాత మల్లెమేల దీప్తి గారితో మాట్లాడి D Junior 1కి యాంకర్గా నియమించారు నిహారికని. D Junior 1లో నిహారిక యాంకరింగ్ సోసోగా పర్వలేదనిపించినా ఆ తర్వాత D Junior 2కి మాత్రం బాగా యాంకరింగ్ చేసింది. ఆ తర్వాత ముద్దపప్పు ఆవకాయ అనే వెబ్ సిరీస్లో నటించి అందరి మెప్పు పొందింది. ఈ వెబ్ సిరీస్కి తనే నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఆ తర్వాత నాన్న కూచి అనే వెబ్ సిరీస్లో నటించింది. ఇందులో నాగబాబు గారే నిహారికకి తండ్రిగా నటించారు. మరోపక్క హీరోయిన్గా చేయడానికి ప్రయత్నాలు కూడా చేసింది. ఆ సమయంలోనే మధుర శ్రీధర్ రెడ్డి గారు తను తీయబోయే సినిమాలో నిహారికని నాగశౌర్యకి జంటగా ఎంపిక చేశారు. ఆ తర్వాత ఇద్దరికి ఫోటోషూట్ చేశారు. నాగశౌర్య, నిహారిక జోడీ బాగుండడంతో వెంటనే మేకప్ టెస్టులు అన్నీ చేసేసి ఫైనలైజ్ కూడా చేసేశారు.
ఆ సినిమా పేరు ఒక మనసు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్కే అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చి పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అన్నాడు. అప్పుడే అతను ట్రాలర్స్కి గురయ్యాడు. ఒక మనసు కూడా 2016 విడుదలైంది. అయితే ఈ సినిమా కమర్షియల్గా సక్సెస్ కాలేదు. తమిళంలో కూడా నిహారిక ఒక సినిమాలో నటించింది. ఆ సినిమా పేరు ఒరు నల్ల నాళ్ పొత్తు సొల్డ్రేన్. తెలుగులో హ్యాపీ వెడ్డింగ్. సైరా నరసింహారెడ్డిలో ఒక చిన్న పాత్ర కూడా చేసింది. రాహుల్ విజయ్కి జోడీగా సూర్యకాంతం అనే సినిమాలో టైటిల్ రోల్ కూడా పోషించింది. అయితే ఇవేవి ఆమెకు పెద్దగా పేరైతే తీసుకురాలేదు. 2020 డిసెంబర్ 9 జొన్నలగడ్డ వెంకట చైతన్యని వివాహం చేసుకుంది. వీరి వివాహం రాజస్థాన్లోని ఒబేరాయ్ హోటల్లో అంగరంగ వైభవంగా చేశారు నాగబాబు గారు. నిజానికి చైతన్య కుటుంబానికి మెగా కుటుంబానికి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. చైతన్య తాత అంటే వాళ్ళ అమ్మగారి తండ్రి వెంకటరత్నం గారు, నిహారిక తాతగారైనటువంటి కొనిదెల వెంకట్రావు గారు అప్పట్లో మంచి స్నేహితులుగా ఉండేవారు. అలా వారి వలన చైతన్య నాన్నగారికి చిరంజీవి గారికి కూడా స్నేహం ఏర్పడింది. ఆ విధంగా వారి ఇంట్లో కానీ వీరి ఇంట్లో కానీ ఎటువంటి కార్యక్రమం జరిగినా ఇరు కుటుంబాల వారు కలుస్తుండేవారు. నాగబాబు గారు నిహారికకి సంబంధాలు చూడడంతో చిరంజీవి గారు ఈ సంబంధాన్ని సూచించారు. తెలిసిన వారే కావడం చేత తమ కూతురి జీవితం బాగుంటుందని నాగబాబు గారు ఆయన సతీమణి ఒప్పుకున్నారు. ఆ విధంగా నాగబాబు గారు తమ ఏకైక కుమార్తెకి గారాల పట్టీకి రాజస్థాన్లోని ఒబేరాయిలో అతిరథుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేశారు. వివాహం అయిన సంవత్సరం వరకు నిహారిక చైతన్య బాగానే ఉన్నా ఆ తర్వాత నిహారిక తన అతి స్వేచ్ఛతో కుటుంబ కట్టుబాట్లకు విలువివ్వకుండా ఇష్టమొచ్చినట్లు ఉండడం, వస్త్రధారణ కూడా సరిగ్గా లేకపోవడం, పబ్బులు క్లబ్బులు అని తిరగడం అత్తింటి వారికి నచ్చలేదట. ఆమెకు ఎంత నచ్చజెప్పి చూసినా ఆడదంటే అవల కాదు, పూర్వకాలంలాగా ఉండడానికి ఇప్పుడు కాలం మారిందంటూ ఎదురు తిరిగిందని కొన్ని విమర్శలు బయటికి వచ్చాయి నిహారిక మీద. ఈ విషయంలో నాగబాబు గారు ఆయన సతీమణి ఇద్దరు కూడా నిహారికకి క్లాస్ పీకారు. కానీ నిహారిక హిగోతో చివరికి విడాకులకే మొగ్గు చూపింది. దాంతో 6 నెలలుగా వీరి వాదన విన్న కూకటపల్లెలోని ఫ్యామిలీ కోర్టు వీరికి నిన్న విడాకులు మంజూరు చేసింది. నిజానికి నిహారికని సాయిధరం తేజికి ఇచ్చి వివాహం చేయాలని చూశారు నాగబాబు గారు, చిరంజీవి గారు. కానీ సాయిధరం తేజ్ అప్పుడే పెళ్లి చేసుకునని ఆ ఉద్దేశమే తనకి లేదని చెప్పి తప్పించుకున్నాడట. అందువలన బయట సంబంధాలు చూశారు. ఏదేమైనా ఎవరి వ్యక్తిగతం వారిది, విమర్శించే హక్కు మనకు లేదు. ఉన్నది ఉన్నట్లకు తెలియజేయడం మాత్రమే నా పని. అందరి జీవితాలు బాగుండాలి, అందులో మనముండాలి. ఇదే సిద్ధాంతంతో మనందరం ముందుకు పోదాం. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి పెడర్థాలు తీయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్, వందే మాతరం.